పెంచేశారు ఒకసారిగా కాంట్రాక్టర్కి. పెంచేసి అదనంగా 17,030,000 ఇవ్వాల్సింది, దాన్ని పెంచేశారు. పెంచేసి 76.22 కోట్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు. దీనిలో 53.33 కోట్లు పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టించారంటే ఎవరైతే కట్టారో వాళ్ళకి అదనంగా ఇచ్చేటటువంటి పరిస్థితి చేసి, వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసి, దీనిలో 31.11 కోట్లు అదనంగా చెల్లించేటటువంటి కార్యక్రమం చేసి దీనిలో డబ్బులు కాజేసేటువంటి కార్యక్రమం. ఎవరైతే ఆ రోజు అన్నా క్యాంటీన్లు నిర్మాణం చేశారో అది కూడా వాళ్లకు తెలిసినటువంటి కార్యకర్తల చేత కట్టించుకొని దానిలో అధికమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుస్థితి మనకు అనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి షోకులు, రోపర్ షోకులు చేశారు ఇంటీరియర్స్ అని చెప్పేసి. దానికి 8.98 లక్షలు ఒక్కో దానికి ఖర్చు పెట్టి దానికి 18.72 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు అనేటువంటివి అవినీతి కూపాలుగా మారిపోయాయి ఆ రోజుల్లో. దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చదువుతా ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా. అన్నా క్యాంటీన్లు ప్రారంభించే ముందు అన్నా క్యాంటీన్ నిర్మాణంలో విపరీతమైన దోపిడీ కార్యక్రమం చేసి, డబ్బులు కాజేసే కార్యక్రమం చేసి, తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన దానిలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే, అన్నా క్యాంటీన్ ఫుడ్ దగ్గర కూడా అవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం మనం, ఎవరికి ఇచ్చారయ్యా మీరు అంటే, సరే అక్షయ పాత్రకి ఇస్తే అది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ, దాన్ని ఏం తప్పు పట్టరులా. అక్కడ ఎంతమందికి ఇచ్చారు అక్షయ పాత్రలో, మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు బయట వాళ్ళకి, దానిలో వివరాలు లేవు. అంతా గూడుపడానిలాగా చేరి చేసేస్తున్నారు. అదేమంటే ఏదో పార్టీ తరపున పెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా, లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా. అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్టుగా అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చడం గులిమేశారు పైనుంచి కింద దాకా. తెలుగుదేశం ఆఫీసు లాగా దాటి మీద కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, ఒక ఎలా చూపించారు, చూపించే ఇదిగో చూడండి, వర్షం తీ ఒకసారి వర్షం అండి. అన్ని జిల్లాలు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చదంగా పులిపేశారు. అన్నా క్యాంటీన్ అన్నారు పచ్చదంగా వేసారు. ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా, లేక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, నారాయణ పెట్టుకుంటున్నారా? ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి రంగులు ఏదో వేశామని హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీల్లేదని. వైకాపా రంగులు వేయడం దారుణం, ఇది చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వైకాపా రంగులు వేయటం దారుణమే, మరి తెలుగుదేశం రంగులు వేయటం బ్రహ్మాండమా? మీరు అధికారంలోకి వస్తే మీరు దగ్గరగా ఉన్న రంగులు వేసామని చెప్పేసి గందరగోళం చేశారు. వాళ్ళ పచ్చరంగు పులిమేసి భయంకరంగా ఇది తెలుగుదేశం ఆఫీసులాగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అయితే నాకు అనుసరిసలు అయితే చూశాను నేను, ఒక పంచాయతీ ఆఫీసు మొత్తం పచ్చరంగు పులిమేశారు. సరే అక్కడ ఎవరో పులిమేరో లోకల్ లేడంటే అనుకోవచ్చు, ఇదేంటిది అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఇలా అన్ని పథకాలు ఎగ్గొట్టేసి కేవలం ఏదో ఒక పూట రెండు పూటలో భోజనం పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు భావించారో, చదువు వైద్యం అందించడం ద్వారా పేదవారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేశారో, అవన్నీ వదిలేసి పేదవారిని మరింత పేదవాడిగా చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని. అన్నా క్యాంటీన్లో అంత అవినీతి జరిగింది, అలాంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా అవినీతికి పాల్పడేటువంటి పద్ధతులు, ఇప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టారో, దీనికి మళ్ళా కొత్త పాతాడికి రంగులు వేశారు కదా, దానికి ఎంత ఖర్చు పెట్టారో ఏమిటో రాబోయే కాలంలో మళ్ళా చాలా వివరంగా మనకు తెలుస్తాయి. ఇంకా సమాచారం లేదు, ఆ సమాచారం వచ్చిందో దాని మీద కూడా వివరంగా చెప్తామని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. టోటల్గా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే,
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2,75,000 కోట్ల రూపాయలు ఏ రకమైనటువంటి అవినీతి లేకోకుండా వారి అకౌంట్స్లోకి వేస్తే వారు చాలా సంతోషంగా జీవితాన్ని గడిపి వాటిని పెట్టుబడిగా పెట్టుకొని జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నారు అనుకున్నారు. ఇవాళ అన్ని ఆపేశావు, ఎంత అంటే పరిస్థితి ఉందంటే డ్రైవర్లను చూస్తున్నాం పాపం, వాళ్ళు ఓనర్ల దగ్గర డబ్బులు అడుగుతున్నారు, అయ్యా మా అబ్బాయికి ఫీజు కట్టుకోవాలి, మా పిల్లోని బడికి పంపించాలి అని అడిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఒక 2 నెలలకే రాబోయే కాలంలో ఎంత దారుణంగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేదవాడి యొక్క పరిస్థితి ఆ రకంగా దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి ఇలాంటి ఏదో పప్పు బెల్లాలు పెట్టి ఓహో సంతోషపడండి అనేటువంటి పద్ధతి చేయటం చాలా దుర్మార్గం. అఫ్కోర్స్ అన్ని పథకాలని అమలు చేయండి, పేదవాడికి అన్ని అందించండి, అందించకోకుండా దీన్ని గొప్ప కార్యక్రమంగా చెప్పడం అనేది ధర్మం కాదు. 10 మందికి అన్నం పెట్టడం మంచిది పెట్టుకోండి, అభ్యంతరం లేదు, కానీ అన్ని ఆపేసి ఈ కార్యక్రమం చేసే కార్యక్రమం చేయటాన్ని సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా 2వది ఏంటంటే ఉత్తరాంధ్ర సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ జరిగింది, నిన్నటితో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. దానిలో బొత్స సత్యనారాయణ గారు వైసీపీకి సంబంధించి అభ్యర్థిగా చాలా ఎర్లీగా నోటిఫికేషన్ వచ్చినప్పుడే వారిని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ యునానిమస్గా ఆయన ఎన్నిక కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దానిలో సుమారుగా దీనిలో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న పోటీ పెట్టడం లేదు అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. నిన్న 3 గంటలకి సుమారుగా అందరికీ అర్థమైంది. అప్పుడు ఎవరు ఇంకొక అభ్యర్థి ఉన్నారు, ఆ అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆయన విత్డ్రా చేసుకుంటే యునానిమస్ అవుతారు, లేకపోతే ఎన్నిక జరిగితే బొత్స సత్యనారాయణ గారు గెలుపొందుతారు. బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలుపొందటం అనేది అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఇవాళ. దీనికి కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు విలువలకు కట్టుబడి, నైతిక విలువలకు కట్టుబడి ఆయన పోటీ పెట్టలేదు. పోటీ పెడితే మేము గెలిచేవాళ్ళం, ఆయన నైతిక విలువలకు గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి అని డబ్బా కొడుతున్నారు ఆ హోంమంత్రి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఇద్దరు నిన్న బజాయిస్తున్నారు. నాకు అర్థం కాల, చంద్రబాబు నాయుడు గారి నైతిక విలువల గురించి, అనైతికత గురించి ప్రత్యేకంగా కొత్తగా తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా. తన రాజకీయ జీవితం అంతా కూడా అనైతికతతోనే పైకి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడవటం, ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు. చంద్రబాబు నాయుడు గారి అనైతికత గురించి చెప్పడం మొదలెడితే గంటల తరబడి ఆయన అనైతిక కథలు పుంఖాలు పుంఖాలుగా చెప్పవచ్చు. ఇక్కడ